కృపగలిగిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో మా పరలోకపు తండ్రి అన్నీయు సమకూర్చి జరగబడునని, మీ నామములో అంత శక్తి ఉందని, నీ పేరు చెప్తే దయ్యములు వణుకుతాయని, నీ నామంలో ప్రార్థిస్తే రోగులు స్వస్థపరచబడతారని మీ వాక్యము అనేక విషయములో మాకు తెలియపరుస్తూ ఉంది ప్రభా. అటువంటి గొప్పదైన మీ పవిత్రమైన నామమును ప్రకటించునటువంటి కృప, ప్రార్థించే కృప, ధ్యానించే కృప నాకును మా అందరికీ మీరు దయచేసినందుకై స్తోత్రాలు ప్రియ తండ్రి. ఈ గొప్పదైన నామమును కొనియాడే భాగ్యము మట్టివారమైన మాకు, అపాత్రులమైన మాకు మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభా. మాకు మా పరలోకపు తండ్రి ప్రతిరోజు కూడా మా పితరులకు వారి గుడారాల చుట్టూ మన్నాని కురిపించిన రీతిగా, మా తల్లి రూతమ్మగారు బోయసు పొలంలోకి వెళ్ళినప్పుడు పనివారి వెనుక పరిగె ఏరుకొన్న రీతిగా, మా జీవితములలో మీ శ్రేష్టమైన వాక్యము మా చుట్టూ మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు. మా కొరకు మా ప్రభువ, మా యేసు ప్రభుల వారి నామములో మా తండ్రి మేము వెళుతున్న సంఘమనే పొలములో మా కొరకు శ్రేష్టమైన పరిగని వాక్యమును మా తండ్రి మీరు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఆ శ్రేష్టమైన వాక్యం విని బలపడుటకు, పోషించబడుటకు కృపదయ చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 7వ తారీఖు 2022 గురువారం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రియులారా, 3వ వచనం, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ప్రియులారా, రూతు తల్లి చేను కోసే వారి వెనుక ఆ తల్లి ఆ పొలములో పరిగా ఏరుకుంటూ ఉంది. ఆ తరువాత ఆ పొలములో ఆమె పోయిన భాగము ఇలేమిలేకు వంశపు వాడైన బోయెజుది. ఆ తల్లి వెళ్ళినటువంటి ఆ పొలము ఇలేమిలేకు వంశపు వాడైన బోయెజుది. రూతు తల్లి ఈ 3వ వచనంలో 3 ప్రత్యేకమైన కార్యములు చేశాది. 1, పరిగె ఏరుకుంటూ ఉంది. ప్రియులారా, పొలములో పరిగేరుకుంటూ ఉంది. ఈ రోజున విశ్వాసులైన ప్రతి వారికి యేసు ప్రభుల వారి నామములో నేను విన్నవించుకుంటున్నది, పొలములోకి అనగా సంఘంలోకి వెళ్ళిన తరువాత ప్రతి విశ్వాసి కూడా రూతు వలె ఉన్నటువంటి ప్రతి బిడ్డ, మోయాబురాలైన రూతు, నయోమిని వెంబడిస్తూ బెత్లెహేముకు వచ్చిన రూతు, వాక్యమును అనుసరిస్తూ ఆహారము దొరుకు స్థలమునకు వచ్చినటువంటి ఆ రూతు లాంటి విశ్వాసులందరూ కూడా పొలములోనికి వెళ్ళిన తరువాత, సంఘంలోనికి వెళ్ళిన తరువాత పరిగెను ఏరుకోవాలి. పరిగె అను మాటకు అర్థము ప్రియులరా దేవుని యొక్క వాక్యము అని అర్థం. ఈ రోజున చాలామంది పొలంలోనికి వస్తారు, పరిగె ఏరుకోరు, పనికిరానివన్నీ ఏరుకుంటూ ఉంటారు, పరిగె ఏరుకోరు. ఈరోజు పొలంలోనికి విశ్వాసులు వచ్చిన తరువాత ప్రియులరా పరిగె ఏరుకోవాలి. ఈ మాట బాగా గమనించాలి. ఆ రోజున వారు కోస్తున్న పొలపు పంట ఎవల పంట, వారు వదిలిపెట్టిన పంట ఎవల పంటలోనిదే, అంటే పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి
కార్యములను వాక్యములను మనం ఏరుకోవాలి. పరిశుద్ధాత్మ ఫలములు వరములు ఇలాగా ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా సంఘములో రూతు తల్లిలాగా ఏరుకోవాలి. రెండవది, చేను కోయివారి వెనుక అని వాక్యము సెలవిస్తుంది. చేను బోయసుది, చేను కోయివారు ఆయన పనివారు. బోయసు పలుపు యజమాని, బోయసు అనగా బండ, సంఘమునకు యజమాని యేసు ప్రభుల వారు. ఆ సంఘంలో పనిచేయు పనివారు దైవ సేవకులు. ఈరోజున దైవ సేవకులు తాము కోస్తున్నటువంటి పంట యవల పంట లేక ఇంకొకట, అందులో ఉన్న పిచ్చి మొక్కలను కోస్తూ ఉన్నారా లేకపోతే కోతలు కోస్తూ ఉన్నారా? మేము అంత గొప్పవారు ఇంత గొప్పవారని కోసేవారుగా ఉండాలి, కానీ పిచ్చి మొక్కల్ని కోతలు కోసేవారుగా ఉండకూడదు. చాలామంది సేవకులు కోతలు కోసేవారు. ఈ కోతలు కోసేటటువంటి వారి నైజం చెప్తాను, గమనించాలి. ఆ సంఘానికి వెళ్ళేటటువంటి వారితో కూడా వారు మాట్లాడరు, కనిపించరు. వాళ్ళకి ఎవరో ఒక పిఏ ఉంటాడు, ఆయనలో ఫోన్లో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ అపాయింట్మెంట్ కూడా పిఏస్ ఎట్లా ఇస్తారంటే, బాగా డబ్బున్న వాళ్ళకే, పేదలకి అవకాశాలు లేవు, మధ్యరకపు కుటుంబీకులకు అవకాశాలు లేవు. ఫోన్లో మాట్లాడటానికి లేదు, ఆ సేవకుని కలిసేకి లేదు. ప్రియులారా, సంవత్సరాలు గడిచిన వారి సేవకుని ఆ వేదిక మీద నుండి చూడాల్సిందే, ఆ వేదిక మీద నుండి మాటలు వినాల్సిందే. పొరపాటును కూడా వీరు నేరుగా సేవకుని దగ్గరికి వెళ్ళడము మాట్లాడటము లేదు, జరగని కార్యం. ఆ రీతిగా ఏండ్ల తరబడి కొన్ని కుటుంబాలు సంఘాలలో ఉంటున్న వారి సేవకునితో దగ్గరగా మాట్లాడే అవకాశములు లేవు. ఎవరిల్లు అని అడిగితే కోతలు కోసేవారు, వారి చుట్టూ జనం ఉంటారు, వారు చాలా హుందాగా నడుస్తూ ఉంటారు, వారికి మంచి మంచి ఖరీదైన వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర ఓ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఇంకా ఏవేవో ఉంటాయి. దయచేసి గమనించాలి, వారితో మాట్లాడాలంటే చాలా ఖరీదైన వ్యక్తులుగా ఉండాలి. అయ్యలారా గమనించాలి, చేను కోయివారు పనివారే కదా. ఆ రీతిగా యేసు ప్రభుల వారి పనివారిలాగా, చేనులో యవల పంట కోసేవారిలాగా ఉండాలి, కానీ పనివారి రోజున పనికిరాని పంటను కోసి పనికిరాని పరిగెను విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండకూడదు. ఈరోజు చాలామంది సేవకులు పనికిరానివి కోస్తూ ఉన్నారు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం, తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు లేరంటారు, పరిశుద్ధాత్మ లేదంటారు. ఏదో యేసు ప్రభుల వారికి ఒక భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మనుష్యుల గురించి మాట్లాడేటట్టుగా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పనివారు పనికిరానివన్నీ కూడా వారి చేనులో కోసి వదిలిపెడుతూ ఉంటారు. ఏ సంఘంలోనైనా అటువంటి పనికిరాని మాటలు చెప్పే సేవకులు ఉంటే, నీవక్కడ పనికిరానివి ఏరుకునే వ్యక్తులుగా ఉండకూడదు. రూతు తల్లి వెళ్ళిన పొలము బోయసుది, ఆ బోయసు పొలము యవల పంట, పరిశుద్ధాత్మ పంట. అక్కడ పనిచేసే ప్రతివారు యవల పంటనే కోస్తున్నారు. పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు బోధిస్తూ వారిని ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నారు. ఆ తరువాత వారి వెనకల రూతు తల్లి పరిగె ఏరుకుంటూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యములు, ఆత్మ సంబంధమైనటువంటి పదార్థములు ఆమె సమకూర్చుకుంటూ ఉంది. సంఘానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఆత్మ సంబంధమైన విషయాలను ఏరుకునేటట్టుగా, నేర్చుకునేటట్టుగా, ఆ ప్రకారంగా జీవించేటట్టుగా ఉండాలి.
సంఘానికి వెళ్ళే బిడ్డలు ఎప్పుడూ కూడా పనికిరాని విషయాలు ఏరుకోకూడదు. నీవు పరిగేరుకుంటున్నావా, పనికిరాని వేరుకుంటున్నావా? దయచేసి విషయాలు గమనించాలి. పనికిరానివి ఏరుకునే ప్రతివాడు కూడా పనికి రాకుండా పోతాడు. అయితే పరిగనేరుకునేవాడు పరిశుద్ధాత్మానుసారముగా జీవించు వ్యక్తి అవుతాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా యేసు ప్రభుల వారి రాకడలో తాను ఎత్తబడి మధ్య ఆకాశమునకు వెళ్ళునటువంటి వ్యక్తిగా దేవుని కృప వాడు సంపాదించుకుంటాడు. వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుని బిడ్డలుగా మీరే ఆలోచించండి. మీరు సంఘాల్లోకి వెళ్ళి ఏమి ఏరుకుంటున్నారు? దైవ సేవకులు కొంతమంది బాగా గమనించాలి. చాలామంది మంచి దైవ సేవకులు ఉన్నారు, మంచి దైవ సేవకులు ఉన్నారు. అయితే ఆ దైవ సేవకులు చక్కటి హితవులను, ఆరోగ్యకరమైన బోధలను, ఆత్మ సంబంధమైన విషయములను సంఘములో చెప్తూ బిడ్డల్ని చాలా చక్కగా దేవునికి తగినట్లుగా పోషించి పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలలో ద్వేషాలు, పగ, ఇంకా అసూయలు, ఇంకా కులాలు, జాతులు, డబ్బు, ఓ పేరు, ఇట్లాంటి దరిద్రమంతా కూడా సంఘాలలో నిండిపోయాది. ఇటువంటి స్థలాలలో పరిగె పనికిరానిదే ఉంటుంది, కానీ పరిగె ఉండదు. ఈరోజు నీవు ఎక్కడుంటున్నావో, ఏమి ఏరుకుంటున్నావో, పొలం ఎవరిది అనేది తెలుసుకోవాలి. అది ఎలేమిలేకు వంశపు వాడైనా బోయజు పొలమని చెప్పబడింది. బోయజు అంటే యేసు ప్రభుల వారి పొలం. సంఘము యేసు ప్రభుల వారి దయ్యి ఉండాలి. సంఘము యేసు ప్రభుల వారికి ప్రాముఖ్యతనిచ్చేదిగా ఉండాలి. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువై ఉండాలి. యేసు ప్రభు సంఘంలో ఉంటే ఆయన ప్రశస్తమైన రక్తము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ ఆ సంఘంలో ఉండి ఈ నలుగురు పనిచేస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న విశ్వాసు ఈ నలుగురి చేత బాగా బలపరచబడి, ప్రభులో స్థిరపరచబడి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా యేసు ప్రభుల వారి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నీవా విధంగా ఉన్నావా లేవా ఆలోచించాలి. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమెన్.